నమస్తే, నా పేరు రాజ్ కిరణ్ మత్తుల. మీరు చూస్తున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, దీనిపైన దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. ఢిల్లీ కావచ్చు, బీహార్ కావచ్చు, హైదరాబాద్లో కూడా దీనిపై ఎన్నో యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ కావచ్చు, దీనిపైన ఆందోళన జరుపుతున్నారు. ఎంతోమంది కామన్ పబ్లిక్ కూడా, ముస్లిమ్స్ కావచ్చు, ఇతర మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు కూడా దీనిపైన ఆందోళన చేస్తున్నారు. యాక్చువల్గా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి అనేది ఈరోజు మనతో పొలిటికల్ రిపోర్టర్ మనతో ఉన్నారు వెంకట్ అని, సమయంకి వర్క్ చేస్తారు. వెంకట్తో అడిగి తెలుసుకుందాం ఇంతవరకు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి. వెంకట్ చెప్పండి, అసలు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి? పౌరసత్వ చట్టం అనేది 60 ఏళ్ల క్రితం రూపొందించారు యాక్చువల్లీ ఇండియాలో. దానికి ఇప్పుడు అదేంటంటే ఇండియాలో పౌరులు ఎవరు అనేది నిర్వచిస్తుంది. సో ఇప్పుడు దానికి కొన్ని సవరణలు చేస్తున్నారు. అది ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండియాకి పొరుగున ఉన్న 3 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్ ఒకటి, బంగ్లాదేశ్ ఇంకోటి, ఆఫ్ఘనిస్తాన్, ఈ 3 కంట్రీస్లో ఎవరైతే మైనారిటీలు ఉన్నారో, అంటే అక్కడ మెజారిటీ ఎవరు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. సో మైనారిటీస్ అంటే హిందువులు, క్రిస్టియన్స్, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు వీళ్ళు వస్తారు. సో వీళ్ళకి వీళ్ళు అక్కడ బతకలేక, అంటే పీడనకు గురయ్యి అక్కడ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలనేది ఈ చట్టము, మనకి ఈ చట్టం తీసుకొస్తున్నారు ఈ చట్టాన్ని. ఇందులో మెయిన్ ఇష్యూ వచ్చేసి ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతుంది ఇది సిఏఏ అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతుంది? అసలు యాక్చువల్గా ఇది మొత్తం ఇష్యూ వచ్చేసి మొత్తం పొలిటికల్గా ఐస్ అయిపోయింది. దీనిపైన ఎంతోమంది పొలిటికల్ పార్టీస్, ఆపోజిషన్ పార్టీస్ కూడా దీనిపైన, ఇప్పుడు మమతా బెనర్జీ కావచ్చు, చాలా పొలిటికల్ పార్టీస్ దీనిపైన, వామపక్షాలు కావచ్చు, అపోజ్ చేస్తున్నాయి. ఇది ఎంతవరకు ముస్లింలపైకి ఎఫెక్ట్ అవుతుంది అంటారండి? నిజంగానే ఈ చట్టంలో మెయిన్గా చూసుకుంటే ముస్లిమేతరుల వాళ్ళకే, వేరే దేశం నుంచి, 3 దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతరులకే పౌరసత్వము ఇస్తామనేది బిల్లు సారాంశము. సో ఇప్పుడు ముస్లింలకి ఇవ్వట్లేదు అంటే సాధారణంగా ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ తిరగబట్టం మొదలుపెట్టారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు కూడా రాద్ధాంతం చేస్తున్నాయి దీని మీద. నిజానికి ఏంటంటే రాజ్యాంగం ప్రకారము లౌకికవాద స్ఫూర్తి ఏదైతే ఉందో, అంటే లౌకికవాద నిర్వచనం రాజ్యాంగంలో ఏదైతే ఉందో దానికి ఈ బిల్లు, ఈ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఇది భంగం కలిగిస్తుందన్నది వాళ్ళు చెప్తున్నది. ఇది ప్రతిపక్షాలు కానీ రాజ్యాంగ నిపుణులు కానీ చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది జనరల్గా సిఏబి వచ్చేసి, సిఏఏ వచ్చేసి ఇది అవుట్ సైడ్ ఇండియన్స్, అంటే అవుట్ సైడ్ ఇండియా నుంచి వచ్చిన వాళ్లకు అమలు అవుతుందని గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది. అయినప్పటికీ ఇక్కడ ఇండియాలో ఉండే ముస్లింలు కూడా దీనిపై వ్యతిరేకిస్తున్నారు, ఇది మాపైన కూడా వస్తుంది అని ఒక ఆలోచనలో పడిపోయారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? నిజానికి సిఏఏ అంటే పౌరసత్వ చట్టం వల్ల ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఏమీ ఆందోళన చెందక్కర్లేదు. అసలు దానివల్ల ఇది సిఏఏ అనేది ఉద్దేశించిందే 3 దేశాలు, ఏది ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్. ఇందులోంచి వచ్చే శరణార్థులుగా వచ్చే వాళ్ళది వాళ్ళ కోసం ఉద్దేశించింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వ్యవహారాన్ని పొలిటికల్ పార్టీస్, ప్రతిపక్షాలన్నీ కూడా రాజకీయం చేస్తున్నాయి దీన్ని. అంటే ఇప్పుడు ముస్లింస్కి, ఇక్కడ ఇండియాలో ఉన్న ముస్లింస్కి సంబంధం లేకపోయినా కానీ ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకోవడానికి కానీ అట్లా అధికార పక్షం మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే ఇప్పుడు వెంకట్, ఇది సిఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ మళ్ళీ ఎన్ఆర్సీకి రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఎన్ఆర్సీ అనేది ఏంటంటే బంగ్లాదేశ్లో 1971 ఆ సమయంలో యుద్ధం జరిగినప్పుడు ఇండియాకి కొంతమంది శరణార్థులుగా వచ్చారు. అందులో హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, అనేక మతాల వాళ్ళకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా అసోం, బీహార్ ఈ ప్రాంతాల్లో, అంటే సరిహద్దు రాష్ట్రాలైన ఈ ప్రాంతాల్లో వాళ్ళు సెటిల్ అయ్యారు. సో అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం వాళ్ళు ఏంటంటే వీళ్ళు అక్రమంగా దేశంలోకి చొరబడ్డారు, మా హక్కులన్నీ వాళ్ళకి వెళ్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. సో దాని ఫలితమే ఎన్ఆర్సీని అక్కడ అమలు చేశారు, జాతీయ పౌర పట్టిక. సో ఈ ఎన్ఆర్సీ ఈ మధ్య వాళ్ళు అక్కడ విడుదల చేసిన జాబితాలో దగ్గర 1900,000 మంది పేర్లు గల్లంతయ్యాయి.
సో ఇందులో హిందువులు ముస్లిమ్స్ అన్ని రకాల మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు ఎన్ఆర్సీలో. సో ఈ తర్వాత ఇప్పుడు సిఏఏ గురించి మాట్లాడుకుంటే, సిఏఏ ఏంటంటే మూడు కంట్రీస్ నుంచి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకి పౌరసత్వం కల్పించేందుకని ఉద్దేశించింది. సో ఇప్పుడు ఎన్ఆర్సీలో చూసుకుంటే మనము అందులో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ముస్లిమేతరులకి మనకి ఈ సిటిజన్షిప్ వస్తుంది మనకి, ఏది సిఏఏ వల్ల. సో ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్సీలో, అది శరణార్థులుగా వచ్చిన ముస్లిమ్స్, వాళ్ళకి ఈ సిఏఏ వర్తించదు. సో ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఆందోళనలకి ఇవి కూడా కారణమని చెప్పుకోవచ్చు మనం. విన్నారు కదండి వెంకట్ చెప్పేది, సిఏఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఇండియన్లో ఉండే ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. ఐఎమ్ రాజ్ కిరణ్ బతులా విత్ కెమెరా పర్సన్ దిగంబర్ సింగ్.